రాష్ట్రానికి ఫలానివి కావాలి అని చెప్పి అడగడానికి నేను నిన్న ఢిల్లీకి వెళ్ళా ఢిల్లీకి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రితో సమావేశమయ్యాడు దాదాపుగా గంటకు పైగా ఆ సమావేశం మంచి వాతావరణంలో జరిగింది జరిగితే ఈ జీర్ణించుకోలేని ఈ ఎల్లో మీడియా జీర్ణించుకోలేని ఈ బాబుగారు మద్దతు పలుకుతా ఉన్న ఈ దత్తపుత్రుడు ఈ ఎల్లో మీడియా అంటుంది మోడీ గారు జగన్ కి క్లాస్ పీకారట నేను అడుగుతా ఉన్నా అయ్యా ఎల్లో మీడియాలో అగ్రస్థానంలో ఉన్న ఈనాడు కానీ రాధాకృష్ణ కానీ టీవీ 5 కానీ చంద్రబాబు కానీ లేకపోతే ఈయన దత్తపుత్రుడు కానీ వీళ్ళెవరైనా నేను మోడీ గారు ఇద్దరమే రూమ్లో ఉన్నాం వీళ్ళెవరైనా మోడీ గారి సోఫా కిందనో లేకపోతే నా సోఫా కిందనో వీళ్ళెవరైనా అక్కడ ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిజంగా ఇదే రకమైన మాటలు చూస్తా ఉంటే వీళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలు చూస్తా ఉంటే ఒకటి నేను వీళ్ళందరికీ కూడా చెప్పగలుగుతా ఉన్నా అసూయకు మందు లేదు ఇంత అసూయ పడితే మాత్రం త్వరగా మీకు బీపీలు వస్తాయి త్వరగా గుండెపోట్లు వస్తాయి త్వరగా టికెట్ తీసుకుంటారు ఇంత అసూయ మంచిది కాదు అని చెప్పి మాత్రం వీళ్ళందరికీ ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే నేను ఎప్పుడూ చెప్తా ఉంటా ఉన్నా ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది స్ట్రెయిట్గా లేదు ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది ఏదో ఒక నీతిగా ఉన్న రాజకీయ నాయకుడితో చేయడం లేదు ఒక నీతిగా ఉన్న వ్యవస్థతో చేయడం లేదు ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాం రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం మోసం చేయటానికి మారీచుడు అనే రాక్షసుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోతాడు వీరు కూడా అంతే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ పార్టీతో కావాలంటే ఆ పార్టీతో జత కలిసేస్తారు ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తిడతారు బురద వేస్తారు విడిపోతారు ఎలాగూ అమలు చేయరు కాబట్టి ఏ వాగ్దానం కావాలంటే ఆ వాగ్దానం ఇచ్చేస్తారు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేస్తారు ఆ తర్వాత మనుషులు కూడా రాష్ట్రానికి ఏదో పండక్కు వచ్చినట్టుగా చుట్టం వచ్చినట్టుగా ఏదో అప్పుడప్పుడు కనిపిస్తారు మన రాష్ట్రంలో విడివిడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మంచిది అని అనుకుంటే చీలుస్తారు విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వాళ్లకు మంచి జరుగుతుంది దానివల్ల అని చెప్పి వాళ్ళు అనుకుంటే విడివిడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తారు తమకు గిట్టని ప్రభుత్వం ఏదైనా ఉంటే వ్యతిరేకంగా ఓటు చీల్చకూడదు అని చెప్పి వీళ్ళు అనుకుంటే వీళ్ళంతా కూడా ఏకమైపోతారు వీళ్ళంతా కూడా ఏకం కావడమే కాకుండా దుష్ప్రచారం చేయడంలో వీళ్లకు ఎవరూ కూడా సాటి లేరు ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే గొప్ప మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాము అన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోమని సగర్వంగా సవినయంగా ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా। ఈ రోజు పేరుకు వీలంతా కూడా వేరు వేరు వ్యక్తులైనా పేరుకు వీరంతా వేరు వేరు పార్టీలైనా పేరుకు వీలంతా కూడా ఎల్లో మీడియా ముసుగులో ఉన్న మీడియా సంస్థలైనా కూడా వీరందరూ కూడా ఒక గజదొంగల ముఠ। వీరికి నీతి లేదు, వీరికి నియమం లేదు, వీరికి న్యాయం లేదు, వీరికి ధర్మం లేదు, ప్రజలంటే వీరికి ప్రేమ అంతకన్నా లేనే లేదు। అధికారం తప్ప వేరే ఎజెండా కూడా వీరికి లేనే లేదు। ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నది గమనించమని చెప్పి సవినయంగా వేడుకుంటా ఉన్నా। వీరు చెప్పే మాటలు విననే వినవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా। వీరు చేసే దుర్మార్గపు ప్రచారాలు నమ్మనే నమ్మవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను। ఈ రాష్ట్రంలోని ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని కూడా ఈరోజు ఒకటే ఒకటి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను। జగన్ వచ్చిన తర్వాత మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను। మంచి జరిగింది అనంటే జగన్ను ఆశీర్వదించండి, చెడు జరిగింది అనంటే జగన్ను ద్వేషించండి, కానీ ఈ ఎల్లో మీడియాను, ఈ బాబును, ఈ దత్తపుత్రులను వీళ్ళను మాత్రం నమ్మనే నమ్మద్దు అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా। దేవుడు ఆశీర్వదించాలని ప్రజలందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని, ప్రజల చల్లని దీవెనలు మనందరికీ కూడా ఉండాలని, మనందరికీ అనంటే దాని అర్థం నా వాలంటీర్ల తమ్ముళ్లకు, నా వాలంటీర్ చెల్లెమ్మలకు, నా సచివాలయంలో పనిచేస్తా ఉన్న నా తమ్ముళ్లకు, నా చెల్లెమ్మలకు, గడప గడప వద్దకు పాలన తీసుకొని పోవాలి అన్న ఆరాటపడే నా తమ్ముళ్లకు, నా చెల్లెమ్మలకు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఒక గొప్ప గ్రామ స్వరాజ్యాన్ని చూడాలి అని ఆశపడే నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు మనందరికీ కూడా దేవుడు దయ ఉండాలని, ప్రజల చల్లని దీవెనలు ఉండాలని, మేలు చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను। ప్రతి చెల్లెమ్మకు, ప్రతి తమ్ముడికి మరొకసారి ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను। రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మీరంతా కూడా పనిచేయాలి, ఇంకా గొప్పగా ప్రజలందరి మన్ననలు కూడా మీరు పొందాలి అని మనసారా ఆరాట పడతా ఉన్నాను। ఇక చివరిగా మన ఎమ్మెల్యే గారు తాను మాట్లాడుతూ నర్సరావుపేట నగరంలో ఒక ఫ్లైఓవర్ కావాలి, ట్రాఫిక్ సమస్య ఉంది అని అడిగాడు। ఆ ఫ్లైఓవర్ను మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। నర్సరావుపేట రెబేసా ఎమ్మెల్యే గారు సీనన్న ఆటో నగర్ కావాలి, ఇక్కడే డెవలప్మెంట్ కొరకు మంచి జరుగుతుంది అన్నారు। ఆటో నగర్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। వెటర్నరీ పాలిటెక్నిక్ కూడా కావాలి అని చెప్పి సీనన్న అడిగాడు। వెటర్నరీ పాలిటెక్నిక్ కూడా మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరొకసారి మీ అందరి చిక్కటి చిరునవ్వులకు మీ అందరి గుండెల్లో ప్రభుత్వం పట్ల నా పట్ల ఉన్న మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను।